తెలుగుదేశం పార్టీ జెండా ఒక భరోసాగా ఉండాలి అందుకని ఈ రోజు మీతో మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఇంకొక పక్కన మొత్తం సాధికార కుటుంబ సాధికార సార్థులు కూడా ఎస్కోవాలి ఇక్కడ ఎవరైతే క్లస్టర్ ఇన్చార్జిస్ ఉన్నారో ఎవరైతే యూనిట్ ఇన్చార్జిస్ ఉన్నారో కాన్స్టిట్యూన్సీ ఇన్చార్జ్ అధ్వర్యంలో వాళ్ళకు కూడా మీరు ఎప్పటిప్పుడు కోఆర్డినేట్ చేసుకుంటూ మీ పరిధిలో 100 కుటుంబాలకు ఒక వ్యక్తిని మీరు ఎంపిక చేయాలి వాళ్ళకు ఒక పక్క ఒక మహిళని కూడా ఎంపిక చేయాలి 100 మందికి ఇద్దరు ఉంటారు ఈ ఇద్దరు లెక్కేసుకుంటే దగ్గర దగ్గర ఒక్కొక్క నియోజకవర్గానికి 4000 నుంచి 5000 మంది వీళ్ళు తయారవుతారు ఎందుకంటే 2 లక్షల ఓట్లు 2 లక్షలు ఉంటే 2 లక్షలు అన్నప్పుడు 2000 మంది వీళ్ళు ఆడపడతలో 2000 వేసుకుని 4000 మంది అవుతారు ఈ 4000 మంది తెలుగుదేశం పార్టీ సైన్యంగా ఉంటారు రేపు ఏ యాక్టివిటీ వచ్చినా ఒకసారి పై నుంచి కిందకి తీసుకుపోవాలంటే అంచెలంచెలుగా మనం తీసుకెళ్ళడం అదే సమయంలో ఒక్క మెసేజ్ తో హైరార్కీ అంతా కూడా అధిగమించి లాస్ట్ మైల్ లో చెప్పగలిగితే ఒక గంటలో 100 కుటుంబాలకు చెప్పి మళ్ళీ మేము ఈ పని చేసామని రాష్ట్ర పార్టీకి తెలియజేసే పరిస్థితి రావాలి అది రావాలంటే మీలో కూడా పట్టుదల పెరగాలి ఇప్పుడు ఒకసారి చూస్తే ఈ కుటుంబ సాధికార సారథుల్ని మొత్తం నంద్యాలలో మొత్తం 6281 మందికి ఆ పార్లమెంట్లో 919 మందిని మాత్రమే వేశారు అంటే 15%. కర్నూలులో 7685కు 1426 అంటే 19%. కడపలో ఇంకా ఏల హిందూపూర్లో 15373 గాను 2219 అంటే 15%. అనంతపూర్లో 15240 మందికి గాను ఇంకా ఎవరిని వేయలేదు మొత్తం 52128 మంది వేయాలి ఇందులో 4564 మందిని వేశారు అంటే 8755 మందిని మాత్రం నామినేట్ చేశారు నేను ఒక నిర్దిష్టమైన టైం వీడ కూడా పెడుతున్నా రాబోయే రోజుల్లో అతి తొందరలో ఈ యొక్క కుటుంబ సాధికార సారథులు కూడా వేసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఈ కార్యక్రమం కూడా అయితే ఏమవుతుందంటే పార్టీకి ఫుల్ ప్లెజ్డ్గా ఆర్గనైజేషన్ సెటప్ అవుతుంది అక్కడి నుంచి మనం కార్యక్రమాలు తీసుకుంటే సుజావుగా లాస్ట్ మైల్కి ఎప్పటికప్పుడు చేర్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా ఈరోజు ఆర్గనైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం అదే సమయంలో మనం ఆర్గనైజేషన్ ద్వారా ఎలాంటి సమాచారాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళాలి ఏ విధంగా ప్రతిపక్షంగా ప్రజలకు భరోసా ఇవ్వాలనో మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇప్పుడు నా మీటింగ్ స్టార్ట్ చేసే మునుపు ఎవరైతే రామ్ గోపాల్ రెడ్డి గారు ఉన్నారో ఆయన ఒకసారి రమ్మంటున్నా రామ్ గోపాల్ రెడ్డి ఒక్క నిమిషం ఆయన మాట్లాడమంటున్నా ఒక్క నిమిషం సెలవు తీసుకోండి